شوہر کے ناجائز تعلقات کا بیوی نے کیا پردہ فاش۔ یہ واقعہ امبر پیٹ ڈی ڈی کالونی میں پیش آیا جب شوہر اپنی گرل فرینڈ کے ساتھ رنگے ہاتھوں پکڑا گیا۔ بتایا جا رہا ہے کہ پروین کے اس کے آفس میں کام کرنے والی خاتون کے ساتھ افیئر چل رہا تھا۔ متاثرہ خاتون نے بتایا کہ ان کی اور ان کے شوہر کی شادی 15 سال قبل ہوئی تھی اور ان کے 3 بچے بھی ہیں۔ ان کے شوہر کے اور انہی کے آفس میں کام کرنے والی لڑکی کے ساتھ ان کے شوہر کا افیئر چل رہا ہے۔ مزید اس خاتون نے کیا کہا، سنتے ہیں انہی کی زبانی۔ కే ప్రవీణ్ కుమార్ నా హస్బెండ్, మాకు 15 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. మేము ఆఫీస్ రన్ చేస్తాం అన్నమాట, బిజినెస్ లైసెన్స్ ఇస్తాము. అయితే అందులో ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేసేటామె, తనని తిను ఇలా చేశాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఈయనకి చాలా అఫేర్స్ ఉన్నాయి. అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్లో, వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వచ్చింది 3వ సారి వెళ్ళిపోయి రావడం. అయితే ఇదేంటి, అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు. ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు, ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని వాళ్ళే మెసేజ్లు పెట్టారు, వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు. అట్లా నేను వచ్చాను, నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని. వచ్చాక కొట్టడం స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో సిసిఎస్లో మాట్లాడాము, ఆల్రెడీ కోర్టులో కూడా ఇది ఛార్జ్ షీట్ అయిపోయింది. ఈయన అరెస్ట్మెంట్ చేశాడు 4 టైమ్స్ మా ఇంటికి వచ్చి, నన్ను నైట్ పూట వచ్చి కేసు విత్డ్రా చేసుకో లేదంటే ఆ అమ్మాయి ఆప్షన్ ఇస్తుంది వారం ఇటు వారం అటు ఉందాం అనేసి అని చెప్పి. సో ఇప్పుడు నేను వచ్చి అడిగినందుకు నా మీద ఏమంటారు కొట్టాడు. ఆల్రెడీ ఆడియో రికార్డింగ్స్ వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయి. నేను అడగనీకి వస్తే కూర్చొని మాట్లాడదాం అసలు ఏంటి నీ సమస్య అంటే, వాడు నా హస్బెండ్ నాకు కావాలి అనేసి నేను చేశాను. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, ఏం సెటిల్మెంట్ చేయకుండా వెళ్ళిపోయాడు. పైనుంచి నా మీద అలిగేషన్స్ బ్లేమింగ్ అయ్యాడు అనమాట. సో అట్లా జాబ్ ఉంది మాకు.